నమస్కారం అండి. ముందుగా కాచిగూడ పెద్దాంబర్పేట ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను 30వ తేదీన గద్వాల నుండి కాచిగూడ బయలుదేరాను. నేను ఎక్కిన ట్రైన్ తుంగభద్ర ఎక్స్ప్రెస్. అందులో నా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మర్చిపోయాను. నేను కాచిగూడలో దిగాల్సింది పోయి ఫలక్నామాలో దిగాను. ఫలక్నామాలో ఎందుకు దిగాల్సి వచ్చిందంటే అక్కడ నింగంపల్లి లోకల్ ట్రైన్ కనిపించింది. అందులోనూ అక్కడ దిగిపోయాను. దిగిన వెంబట్టే ట్రైన్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది. అందులో నా సెల్ ఫోన్ మర్చిపోయాను. అక్కడే ఉన్న మన ట్రాఫిక్ పోలీసు ఎండి కాజావలి గారు నన్ను అడిగారు. జరిగిన నా బాధను తనతో చెప్పాను. తను ఇమీడియట్గా తన కొలికైన సైదుల్ గారికి ఫోన్ చేశారు. ఇలా సెల్ ఫోన్ మర్చిపోయారు ఒక అతను, కాస్త పికప్ చేసుకోండి అని చెప్పారు. అంతలోనే అక్కడున్న సైదుల్ గారు కాచిగూడకు చేరుకున్న తుంగభద్ర ఎక్స్ప్రెస్లో నా సెల్ ఫోన్ని హుటాహుటిన అక్కడికి వెళ్ళి రికవర్ చేసుకున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మీకు మీ ఫ్యామిలీకి కాచిగూడ వెళ్ళి మళ్ళీ నా ఫోన్ నాకు ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ. ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వీధి నిర్వహణలు కూడా ఉండి కూడా నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మానవ సేవయే మాధవ సేవ, అంతే కదా. ఒక మంచి పని చేస్తే ఈ విధంగా గుర్తుపెట్టుకుని ఎవరైనా వస్తారు, చెప్పండి చేసి వస్తారా గుర్తు పెట్టుకొని నిన్ను అభినందిస్తున్నా అంటే. నువ్వు ఏడు నుంచి వచ్చినావు? నువ్వు లింగంపల్లి నుంచి ఇక్కడికి వచ్చినా? లింగంపల్లి లింగంపల్లి ఎక్కడ తెలుగు దగ్గర ఎలా పనిచేస్తావు? అట్లా ఏదైనా ఒక మంచిగా మంచి కార్యము మంచి ఆలోచనతో ఉంటే ఇక్కడ ఉన్న గుర్తింపు ఆయన మర్చిపోయాడు. ఆయన మర్చిపోయిందా? ఆయన వచ్చిండు. వద్దన్న తర్వాత విషయం ఆయన వచ్చింది గుర్తు పెట్టుకొని అంటే ఒక ముక్కలకు ఒక ఇతరులకు సహాయం చేస్తే ఇతరులకు మేలు చేస్తే అది ఎప్పుడు ఏదో రూపంలో నీకు ఉపయోగపడుతుంది. ఆయన ఎక్కడున్న ఆయన ఏం చేస్తాడు? నేను అక్కడ రోజు కొత్తగా ఉంటున్నాడు. ఆయన కాజావల్లి నన్ను కాపాడాడు అని రోజు ఆయన అర్థమైందా? పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరం ఇతరులకు ఉపయోగపడిన సరే విధంగా ఉండాలని నువ్వు దాన్ని ప్రత్యేకంగా చూసి ఎలాంటి లాభాపేక్ష లేకుండా అంతేనా? రోహితా అండి, వీళ్ళు కూడా అందరూ దీన్ని ఆలోచన తీసుకొని చేస్తారు. సైన్స్ అని కూడా అర్థం, సైన్స్ అని కూడా సైలెన్స్గా ఫోన్ చేసి వెళ్తున్న మూమెంట్లో ఉన్నాక ఆయన ఆల్రెడీ మన దగ్గర దాటిండే దాటి అసలు లొకేషన్లో ఉండాలి అని చెప్పాను.